రైతుల మహా పాదయాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న తరుణంలో వారికి భారీ ఎత్తున స్వాగతం చెప్పేందుకు గాను అన్ని రాజకీయ పార్టీలను సమైక్యం చేసుకుని కార్యచరణ చేపట్టినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం నేతలు తెలిపారు. శుక్రవారం మెయిన్ రోడ్ హోటల్ కౌస్తాబా హోటల్ సభలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ సిటీ రూరల్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి తదితరులు మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే సర్వం త్యాగం చేసిన రైతులు అరసవెల్లి ఆలయానికి పాదయాత్రగా వెళుతున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపడం తమ వంతు బాధ్యతగా భావిస్తూ అమరావతి రైతులకు భారీ ఎత్తున స్వాగతం పలకాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 23-24 తేదీల్లో కాకినాడ రూరల్ విజయరాయుడు బ్యాలం గ్రామంలో అడుగు పెడుతుందని తెలిపారు. ఇందుకు గాను భారీ ఎత్తున అన్ని పార్టీలకు చెందిన వారు హాజరై రైతుల పాదయాత్ర విజయవంతం చేయాలని తెలిపారు. అమరావతి యాత్రను ఏ విధంగా సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ కండక్ట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి 22వ తారీఖు నాడు నైట్ విజయరేడు పాల్గొని మా కాకినాడ ఎంట్రన్స్లోకి నైట్ వస్తారు. 22వ తారీఖు నాడు అక్కడ ఉన్న మెటీరియల్ అంతా అక్కడ వదిలిపెట్టి బస్సుల మీద నడుకుదురులో ఉన్న కుసుమ సఖ్య దాంట్లోకి స్టేక్ వచ్చి రాత్రి అక్కడ భోజనాలు ఏర్పాట్లు అయ్యి అయిపోయిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ విజయరెడ్డిపాలెం వెళ్ళి అక్కడ యాత్ర స్టార్ట్ చేస్తారు. విజయరెడ్డిపాలెం అయిన తర్వాత ఎండమూరు జంక్షను, ఎండమూరు జంక్షన్ అయిన తర్వాత పెద్దాలపూడ జంక్షను, పెద్దాలపూడ అయిన తర్వాత మధ్యన రెండు ఊళ్ళు బొల్లపాలెం, ఆర్యవటం, మళ్ళీ రామచంద్రపురం ఉన్నాయి. ఆ రెండు అయిపోయిన తర్వాత కొంగోడు, కొంగోడు తర్వాత గొడిపూడి, గొడిపూడి తర్వాత పాతాళ్ళగడ్డ, పాతాళ్ళగడ్డ తర్వాత పెనుగుదురు, పెనుగుదురు తర్వాత నడుకుదురు, నడుకుదురు కుసుమ సఖ్యాలు మరీ స్టే. అంటే రెండు రాత్రులు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకు కానీ, మన ఇతర పార్టీ నుంచి వచ్చిన సభ్యులకు కానీ, కేడర్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ సిటీలో కొండబాబు మేము ఇద్దరం ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన్నాడు కూడా మరి కొండబాబు దాంట్లో ప్రయాణించేటప్పుడు ఉదయాన్నే తోరకి కాకినాడ రూరల్లో చూసుకున్న తర్వాత ఘాటికాడికి వచ్చి ఘాటికాడ నుంచి వాళ్ళు మేము కూడా ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా విజయరెడ్డిపాలెం స్టార్ట్ అయినప్పుడు విజయరెడ్డిపాలెం రెండు జంక్షన్లో ఒక చిన్న ఊరు. మ్యాక్సిమం వాళ్ళు బయలుదేరేటప్పటికి 8:30 బయలుదేరిపోతున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు బయట అవుటర్స్ వెళ్ళి ఒక 50-100 మంది తోటి అక్కడ ముందు స్వాగతం పలిపి కొంగోడు దనమ్మ గుడికాడ నుంచి కాకినాడ రూరల్లో స్వాగతం ఏర్పాటు చేసి అప్పటికి అన్ని పార్టీల కార్యకర్తలు అక్కడ చేరడానికి 9:30 అవుతుంది కాబట్టి అక్కడ స్వాగతం ఏర్పాటు చేసి అక్కడి నుంచి కంటిన్యూగా నేను అరేంజ్ చేసిన డాక్టర్ అయితే ఇంకోటి అయితే వాటితో రావాలనేది సద్దుద్దేశం చెప్పి ఏదైతే రైతులు పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్ర రేపు కాకినాడ పార్లమెంట్ పరిధిలో 23వ తారీఖు కాకినాడ రోడ్డు రాబోతుంది. అదేవిధంగా 24వ తారీఖు కాకినాడ సిటీ రాబోతుంది. కాబట్టి ఆల్ పార్టీ సకల పక్షం అంతా కూడా వారికి ఘనస్వాగతం పలికి అదేవిధంగా వారికి మద్దతు తెలియపరచడం ఆలోచించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు ఏదైతే పాదయాత్ర జరుగుతుందో ఈ పాదయాత్రకి అన్ని పార్టీలే కాదు ఈ రోజున నేను ఈరోజు మీకు ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఉంది. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ద్వారా సమాచారం తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను ఈరోజు ఏదైతే అఖిల పక్షం ఉందో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మేము వ్యతిరేకిస్తుంది కాదు. మాతో పాటు చూసుకుంటే మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు కార్యకర్తలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా మనస్తాపం చెందుతున్నారు. అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. మీరు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఆల్రెడీ పిలుపునిచ్చారు. ఆయన మొట్టమొదటి నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు, అమరావతి రాజధానిగా ఉండదు. అలాగే ఆయన అనేక సందర్భాల్లో అమరావతి రైతులు అంటగా నిలబడి పనిచేశారు. ఈరోజు
తూర్పుగోదావరి జిల్లాలో పాత తూర్పుగోదావరి జిల్లా ఇవాళ కాకినాడ జిల్లాలో అధ్యక్షులు మధు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా తీర్మానం చేయడం జరిగింది. రేపు 23-24 కాకినాడ రూరల్ కాకినాడ సిటీకి రాబోతున్నటువంటి అమరావతి రైతుల యొక్క పాదయాత్రను సక్సెస్ఫుల్గా స్వాగతం పలికి వారికి పెద్ద ఎత్తున మద్దతు గురించి అలాగే పడవలు చెప్పినట్టుగా ఆనాటికి అతని నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అనేది. అమరావతి అన్నది బీజేపీ పార్టీకి కూడా ఒక సెంటిమెంట్గానే భావిస్తుంది. ఎందుకంటే మా నాయకులు మోడీ గారు అక్కడ భూమి పూజ చేశారు, అక్కడ క్యాపిటల్ రావాలని శిలాపథకం వేయడం జరిగింది. అది పూర్తి అవ్వాలని మా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా స్టాండ్ కన్సిస్టెంట్గానే ఉంది. కొంతమంది పక్కదారి పట్టించే విధంగా రైతుల పోరాటం, దీనికి అన్ని పార్టీలు కూడా అదేవిధంగా క్యాపిటల్ కావాలని ఇప్పుడున్న పార్టీలే కాదు వైఎస్ఆర్సీపీ కూడా తీర్మానం చేయడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. వెనక్కి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం. ఒక మంచి కార్యక్రమానికి మనం మద్దతు ఇస్తున్నామనే ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తున్నామండి. భారతదేశ చరిత్రలో విషపు చుక్క వెయ్యాలి అంటే, విద్వేషం సృష్టించాలంటే ఎప్పుడైనా సరే ప్రాంతీయ భావాలు తీసుకురావాలి. మనిషి ప్రాంతీయ భావాలనే ఒక మత్తు మందిని అలవాటు చేసినప్పుడు దేశం అస్థిరతం పాలు చేయొచ్చండి. ఇది ఇక్కడ చాణుక్యుడి యొక్క నీతి, చాణుక్య నీతిని అమలు చేసే విధానాన్ని ఈ రోజున కేసీఆర్ గారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన ఎలాగైతే పౌరులు కలిపి సక్సెస్ అయ్యాడో తెలంగాణలో, అదే విధమైన వాదాన్ని మన భారతీయుల్లో మనకి ఉన్న సెంటిమెంట్ల ఆధారంగా ప్రాంతీయ భావాలు అనే ఒక సెంటిమెంట్ను రగిల్చగలిగితే ప్రతి వ్యక్తి కూడా తన తన నుంచి తన తన మిత్రుడిని తన కుటుంబ సభ్యుల్ని వేరు చేసుకుని తన యొక్క స్వార్థం కోసం ఎలా బతుకుతాడో. భారతదేశంలో ఈ యొక్క రాజకీయాలకు కేసీఆర్ గారు గురువైతే వారి యొక్క శిష్యుడు మన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే కన్నా జిత్తులమారి రెడ్డి అనొచ్చు. కాబట్టి ఈ జిత్తులమారి రెడ్డి గారు మనందరినీ ట్రాప్ చేసి మనల్ని మన యొక్క రాజకీయ విధానాలకి పావులుగా వాడుకుంటూ ప్రతి వ్యక్తిని కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండే మన ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రాజధాని కోసం మన రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు అటు విజయవాడ నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ మహాపాదయాత్ర కాకినాడ పార్లమెంట్ పరిధిలోని రూరల్ అండ్ సిటీ నియోజకవర్గాల్లోకి ఈ నెల 23-24 రాబోతుంది. ఆ పాదయాత్రను విజయవంతం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం అఖిల పక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ మహాపాదయాత్రను విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. అందుకని ఈ మహాపాదయాత్రలో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, చిన్నారులు అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చి మన రాష్ట్ర రాజధాని ఉండేలాగా మీరందరూ దీనిలో భాగస్వామి అవుతారని కోరుతున్నాను. చెప్పడం జరిగింది. రివర్ స్టాండ్రో ఆ రోజు పోలవరానికి రివర్ స్టాండ్రో గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. అలాగే రాజధాని ఉండాలని ముందు చెప్పి మళ్ళీ రివర్స్ అయ్యాడు. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పలేదా? అన్ని మీటింగుల్లో చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రివర్స్లో వెళ్ళి రాజధాని, మూడు రాజధానులు ఉండాలన్నదే మీకు మనం తెప్పడం మాట తప్పనంటే మరి ఇది ఏమంటారు దీన్ని అని చెప్పే సందర్భంగా అఖిల పక్షం తరఫున అడుగుతూ ఉన్నాం.